రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఒక మెట్రో రైల్ ప్రాజెక్టు మంజూరు చేస్తామని కేంద్ర పెద్దలు చెప్పారు. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి పంపించారు. అయితే రెండేళ్ల తర్వాత 2017ల జీపీఆర్ ని రివైజ్ చేసి పంపాలని కేంద్రం కోరింది. అప్పట్లో చంద్రబాబు విజయవాడ మీద దృష్టి పెట్టి విశాఖ డీపీఆర్ విషయం పాటించుకోలేదు. కేంద్రం రివైజ్డ్ డీపీఆర్ రిపోర్ట్ 2017లో అడిగినా కూడా చంద్రబాబు సర్కార్ పంపించలేదు. ఆయన 2019లో దిగిపోయి వైఎస్ జగన్ సీఎం అయ్యారు. జగన్ పాత డీపీఆర్ ప్లేస్ లో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని విస్తరిస్తూ దాదాపుగా 80 కిలోమీటర్ల మేర విశాఖ సిటీ శివారు ప్రాంతాలను కలుపుతూ ఉండేలా డిజైన్ చేయించారు. తాజాగా ఢిల్లీకి వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి ప్రధాని మోదీతో ప్రస్తావించారు. విశాఖ సిటీ ఈ రోజుకు 30 లక్షల దాకా ఉంది. రానున్న రోజుల్లో 50 లక్షలకు చేరువవుతుంది. విశాఖ అంటే భౌగోళిక పరంగా కూడా గాజువాక అవతల నుంచి ఇటు తగరపు వలస దాకా విస్తరించి ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో వస్తే కనుక మరింతగా సిటీ డెవలప్ అవుతుంది. దాంతో మెట్రో రైల్ ప్రాజెక్టు విశాఖకు అత్యవసరం. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు సీఎం జగన్ చెప్పారు. మరి కేంద్రం నుంచి మెట్రో రైల్ ప్రాజెక్టు కి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందో, విశాఖలో మెట్రో రైల్ కూత ఎప్పుడు పెడుతుందో చూడాలి. మెగా సిటీగా ఉన్న విశాఖకు మెట్రో రైల్ ఒక అందమైన అలంకారం అవుతుంది అని నగరాభివృద్ధి కోరుకునేవారు అనే మాట. దాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది.